ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఆగమన కాలపు 2వ ఆదివారము. ఎడారిలో ప్రభువునకు మార్గము సిద్ధము చేయుడు. మొదటి పఠనము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 1వ వచనము నుండి 5వ వచనం వరకు, మరియు 9వ వచనము నుండి 11వ వచనం వరకు. మొదటి పఠనము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 1వ వచనము నుండి 5వ వచనం వరకు, మరియు 9వ వచనము నుండి 11వ వచనం వరకు. నా ప్రజలను ఓదార్పుడు ఓదార్పుడని మీ దేవుడు పలుకుచున్నాడు. యెరూషలేము పౌరులకు ధైర్యము చెప్పుడు. ఆ ప్రజలతో వారి బానిసము ముగిసినదనియు, వారి తప్పిదములు మన్నింపబడినవనియు, వారు తమ పాపములకు రెండంతలుగా శిక్షను అనుభవించి ఉన్నారనియు తెలియచెప్పుడు. ఒక శబ్దమిట్లు పలికెను, ఎడారిలో ప్రభువునకు మార్గము సిద్ధము చేయుడు. అరణ్య భూమిలో మన దేవునికి రాజపథమును తయారు చేయుడు. ప్రతి లోయను పూడ్చి ఎత్తుచేయుడు. ప్రతి పర్వతమును కొండను నేలమట్టము చేయుడు. మిట్ట పల్లములు సమతలము కావలేను, కరకు తావులు నునుపు కావలేను. అప్పుడు ప్రభువు తేజస్సు ప్రత్యక్షమగును, ప్రజలెల్లరూ ఆ తేజస్సును దర్శింతురు. ప్రభువు పలికిన పలుకిది, సియోను నీవు ఉన్నత పర్వతమునెక్కి శుభవార్తను వినిపింపుము, యెరూషలేము నీవు గొంతెత్తి అరవము శుభవార్త వినిపింపుము, భయపడక ఎలుగెత్తి అరువుము. యూధానగరములతో ఇదిగో మీ దేవుడు విజయము చేయుచున్నాడు అని చెప్పుము. ఇదిగో ప్రభువైన యావే బలసంపన్నుడై శక్తితో పరిపాలనము చేయుటకు వచ్చుచున్నాడు. అతడు తాను ఒసగు బహుమానమును తనతో కొనివచ్చుచున్నాడు. అతడు చెల్లించు పరిహారము అతడి ముందట నడుచుచున్నది. అతడు కాపరి వలె తన మందను మేపును, గొర్రెపిల్లలను చేతులలోనికి తీసుకొని రొమ్ము మీద పెట్టుకొని మోసుకొని పోవును, వాని తల్లులను మెల్లగా అదలించును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభు, నీ ప్రేమను మా పట్ల ప్రదర్శింపుము, నీ రక్షణమును దయచేయుము. కొత్త దివిని భువిని దేవుడు వాగ్దానమునర్చెను, కనుక మనము వానికై వేచి ఉందము. 2వ పఠనము పునీత పేతురు గారు రాసిన 2వ లేఖ 3వ అధ్యాయము 8వ వచనము నుండి 14వ వచనం వరకు. 2వ పఠనము పునీత పేతురు గారు రాసిన 2వ లేఖ 3వ అధ్యాయము 8వ వచనము నుండి 14వ వచనం వరకు. మిత్రులారా, ఈ ఒక్క విషయమును మరువకుడు. దేవుని దృష్టిలో ఒక్కరోజు 1000 సంవత్సరముల వలెయున్నది. కొందరు భావించునట్లు ప్రభువు తన వాగ్దానమును నెరవేర్చుటయందు ఆలస్యము చేయడు. అంతేకాక మీతో ఎంతో ఓపికగా ఉండును. ఏలన ఎవరు నాశనము కావలేనని ఆయన కోరడు. కాని అందరూ పాపము నుండి విముఖులు కావలేననియే ఆయన వాంచాం. కాని ప్రభువు దినము దొంగవలే వచ్చును. ఆ రోజున భయంకర ధ్వనితో ఆకాశము అంతరించును, గ్రహ తారాకాదులు దగ్ధమై నశించును, భువి సర్వ వస్తు సంచయముతో పాటు అదృశ్యమగును, సమస్తము ఇట్లు నశించుచున్నచో మీరు ఎట్టివారై ఉండవలేను. మీ జీవితములు దేవునికి సంపూర్ణముగా అంకితములై ఉండవలేను. దేవుడు వచ్చు దినమునకై వేచియుండి అది త్వరలో వచ్చినట్లు మీరు సాధ్యమైన కృషి ఒనర్పుడు. దివి దగ్ధమై నశించి గ్రహతారకాదులు ఆ వేడిమికి కరిగి
ప్రవహించు దినమే అది. కానీ నీతికి నిలయమగు క్రొత్త దివిని భువిని దేవుడు వాగ్దానమునర్చెను. కనుక మనము వానికై వేచియుందము. కావున మిత్రులారా, ఆ దినమునకై వేచి ఉండి దేవుని దృష్టిలో పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండుటకు, ఆయనతో సౌమ్యముగా ఉండుటకు సాధ్యమైనంత వరకు ప్రయత్నింపుడు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము 1వ అధ్యాయము 1వ వచనము నుండి 8వ వచనము వరకు. దేవుని కుమారుడగు యేసుక్రీస్తు సువార్త యెషయా ప్రవక్త వ్రాసిన విధమున ఇట్లు ప్రారంభమాయెను. ఇదిగో నీ మార్గమును సిద్ధమునర్చుటకు నీకు ముందుగా నా దూతను పంపుచున్నాను. ప్రభు మార్గమును సిద్ధమునర్పుడు, ఆయన త్రోవను తీర్చిదిద్దుడు అని ఎడారిలో ఒకడు ఎలుగెత్తి పలుకుచుండెను. ఆ ప్రకారము పాపక్షమాపణ పొందుటకు ప్రజలు హృదయ పరివర్తనము చెంది స్నానము చేయవలయనని ఎడారియందు స్నాపకుడగు యోహాను ప్రకటించుచుండెను. యూదయ దేశస్థులందరూ యెరూషలేము పురవాసులెల్లరూ అతనిని సందర్శింపవచ్చిరి. తమ తమ పాపములను వారు ఒప్పుకొనుచుండ యోర్ధాను నదిలో యోహాను వారిని స్నానము చేయించుచుండెను. యోహాను ఒంటె రోమముల వస్త్రములను నడుమునకు తోలుపట్టిని కట్టుకొని మిడుతులను భుజించుచు పుటక తేనెను త్రాగుచు జీవించుచుండెను. నాకంటే శక్తిమంతుడు ఒకడు నా వెనుక రానున్నాడు. నేను వంగి ఆయన పాదరక్షల వారును విప్పుటకైనను యోగ్యుడను కాను. నేను మిమ్ము నీటితో స్నానము చేయించి తిని, కాని ఆయన మిమ్ము పవిత్రాత్మతో స్నానము చేయించును అని యోహాను ప్రకటించుచుండెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.